నిన్న రాత్రి నుండి బ్రేకింగ్లు వేసే హడావిడి, పొద్దున్న పేపర్లో వార్తలు రాసే హడావిడిలో అసలు విషయం మర్చిపోయారు. ఇప్పుడు దానికి రిఫ్లెక్షన్ కనిపించింది. విషయం ఏంటంటే, నిన్న లావు కృష్ణదేవరాయల్ని పిలిపించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. తనని నర్సరావుపేట ఎంపీ, ఇప్పుడు తనని గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమన్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడు ఏం రాసింది అంటే, అతన్ని ఒప్పుకోనన్నాడు, నేను నర్సరావుపేట నుంచినే చేస్తానన్నాడు. ఇక్కడైతే అమరావతి రైతులు ఎదురు తిరుగుతున్నారో, అమరావతి రైతులు అంగీకరించరు, వాళ్ళకేం సమాధానం చెప్దామని నిలదీశారని కూడా రాశారు. అట్లా నిలదీస్తారని మనం అనుకోవడానికి ఏం లేదు. జ్యోతి పైత్యాన్ని శ్రీకృష్ణ దేవరాయల మీద రుద్దింది. అక్కడే నాకు వచ్చిన సందేహం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి కూడా గుంటూరుకి కాపుని తీసుకొచ్చి పెడుతున్నారు, అంబట్రాయుడిని పెడుతున్నారు అన్నటువంటిది కదా జరిగింది. అంబట్రాయుడు తిరుగుతా కూడా వచ్చాడు కదా అనుకున్నాం. మొన్న ఈ మధ్యన పార్టీలో చేరాడన్నది కూడా చూసుకున్నాం. ఇప్పుడు జగన్ వచ్చేటప్పటికీ దాన్ని మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటున్నట్టున్నారు. అందుకని శ్రీకృష్ణ దేవరాయల్ని గుంటూరు నుంచి అనుకున్నట్టున్నారు. అందుకనే అంబట్రాయుడు తాజాగా ఒక ట్వీట్ చేశారు, నేను కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉందామనుకుంటున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నా, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ రాయుడు ట్వీట్ చేశారు. ఇది తాజా అంశం.